రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు ఆదరిస్తారని అదే నా విజయానికి కారణమవుతాయని జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారావు తెలిపారు. సోమవారం ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కన్నబాబు ఆశీస్సులతో నాకు శ్రీరామ రక్ష ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమం అదే విధంగా కరప గ్రామాలు అర్హులైన వారందరికీ నివేశన స్థలాలు అందించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ నిర్భయంగా పనిచేస్తుందని తెలిపారు. అనంతరం కరప నడికుదురు గురజాలపల్లి ఎండమూరి తదితర ప్రాంతాల్లో పనిచేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన పాల్గొన్నారు. మన జెడ్పీటీసీ అభ్యర్థి ఏళ్ల సుబ్బారావు గారిని, జెడ్పీటీసీ 3 అభ్యర్థి మద్దూరి గంగాభవాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించే ప్రార్థన. నమస్కారం. రేపు 8వ తారీఖు గురువారం జరిగే మండల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న దాంట్లో భాగంగా ఈరోజు కరప గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ బాగా అందుతున్నాయి. ప్రజలందరూ చాలా సంతృప్తిగా ఉన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. కరప గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మండలంలో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మా విజయానికి మెట్లు అని చెప్పేసి మేమంతా భావిస్తున్నాం. ఈరోజు కరప గ్రామంలో ప్రచారం చేస్తున్నాం. జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను, అలాగే ఎంపీటీసీ 1 అభ్యర్థి పాట్నిడి సత్యభీమేశ్వరరావు, ఎంపీటీసీ 2 మన శ్రీలక్ష్మి గారు, పింకే శ్రీలక్ష్మి గారు, అలాగే ఎంపీటీసీ 3 మద్దూరి గంగాభవాని గారు ఈరోజు కరప గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నాం. మా అందరికీ కూడా ఘన విజయాన్ని అందించవలసిందిగా ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నాం.